రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కోవిడ్ ప్రభావం తెలుసుకునేందుకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. కోవిడ్ రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా నియంత్రణలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ మాయ మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు 10,000 కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పావు అసెంబ్లీలో. ఏం చేస్తా ఉన్నా 10,000 కోట్లు కాదు, కనీసం 1,000 కోట్లు కూడా నేను త్వర రిలీజ్ చేయలే. కోవిడ్ పేషెంట్లు చచ్చిపోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు కోవిడ్ పేషెంట్లు అందరూ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వాలా. హోమ్ క్వారంటైన్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా లేకపోతే పేదవాళ్ళందరూ కూడా ఇళ్లలో పోయి వాళ్ళకున్నటువంటి ఒకే ఒక్క ల్యాట్రిన్ అందరూ వాడుకొని తద్వారా ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేదంతా గ్రామం అంతా వ్యాపించి చివరికి గ్రామాలు ఇవాళ కరోనా బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణిని తప్పనిసరిగా జిల్లా తిరిగి ఎండగడతాం.